హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఎప్పుడైనా మనకి మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. వాలంటీర్లకు షాక్, వాలంటీర్ల పనితీరుపై మంత్రి ధర్మాన అసంతృప్తి. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్న కుటుంబాలకు వాటి పేర్లు కూడా తెలియకపోతే ఎలా? సో అవగాహన కల్పించాలి కదా అని చెప్పేసి మంత్రి ధర్మాన ప్రసాద్ గారు అయితే శ్రీకాకుళం జిల్లా గార మండలం లింగావలపల్లిలో లింగవలసలోని సోమవారం గడప గడప కార్యక్రమంలో ఈ విధంగా వాలంటీర్ పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారన్నమాట. ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధి గురించి ఆయన స్థానికులను ప్రశ్నించగా చాలామంది సరిగ్గా స్పందించలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హుల పథకాలు అందించడంతో పాటు వాటిని ఇక్కడ వెనుక ఉన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని కూడా ఆశయాన్ని కూడా తెలియజేయాలని చెప్పారు. సినిమాలో మాదిరిగా ఉండదని చెప్పారన్నమాట. లింగాల వలస గ్రామంలో యువత పవన్ కళ్యాణ్ పక్కన తమ ఫోటోలో బ్యానర్ ఏర్పాటు చేసుకోగా మంత్రి ధర్మాన దాన్ని గమనించి స్పందించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో నడుస్తున్నారంటూ ఉన్నారు. ఇక్కడ అది సాధ్యమైన అంటే రాజకీయాలు అంటే ఎన్నో ఒడుకులతో ఉంటాయని చెప్పేసి సినిమా జీవితం వేరే అని, కానీ కొందరు యువత బ్యానర్లతో సినిమా హీరోల పక్కన పోజులు ఇచ్చి ఇదే జీవితం అనుకుంటున్నారని చెప్పారు. సో ఏది ఏమైనా మొత్తమైన చూసుకుంటే మనం వాలంటీర్లు కూడా డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట వాలంటీర్ల పనితీరు అయితే బాగోలేదని చెప్పేసి మరొకసారి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో దీన్ని సీఎం జగన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తారని చెప్పారు. వాలంటీర్స్ అందరూ కూడా వారి తీరును మార్చుకోకపోతే కష్టమని చెప్తున్నారు. సో ఇది మనకు ప్రజెంట్ ఏపీలో సంక్షేమ పథకాలు అందించే వాలంటీర్లకు సంబంధించి. సో ఈ వీడియోని అసలు లైక్ చేయండి. దీనికి సంబంధించి ప్రభుత్వం చేసే ప్రతి పథకాలకు సంబంధించి అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని సబ్స్క్రైబ్ చేసుకోండి.